తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గిరిజనులకు శాశ్వత భూ యజమానులుగా హక్కు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పోడు భూములు సాగు చేసుకునే రైతులకు పట్టాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారని భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణరెడ్డి అన్నారు। భూపాలపల్లి ఇల్లందు క్లబ్ హౌస్ లో ఏర్పాటు చేసిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గంద్ర వెంకటరమణరెడ్డి కలెక్టర్ భవేష్ మిశ్రా పాల్గొన్నారు। ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాలుగా పోడు వ్యాపారం చేసుకుంటున్న వారికి పోడు పట్టాలను పంపిణీ చేశారు। రాష్ట్ర ఏర్పాటు తర్వాత గిరిజనులకు శాశ్వత భూ యజమానులుగా హక్కు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పోడు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు। జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దాదాపు 3200 మందికి పట్టాలను పంపిణీ చేస్తున్నామని మొత్తం జిల్లా వ్యాప్తంగా 7800 అప్లికేషన్లు వచ్చాయని గుర్తు చేశారు। గతంలో 1200 మందికి పట్టాలను అందించడం జరిగిందని తెలియజేశారు। 75 ఏళ్లలో సాధ్యం కాని అభివృద్ధి కేవలం 9 ఏళ్లలోనే సాధ్యం చేసి చూపించిన గణుడు సీఎం కేసీఆర్ అన్నారు। గిరిజనుల గుండెల్లో సీఎం కేసీఆర్ నిలుస్తారని ఎమ్మెల్యే తెలిపారు। ఈ స్థాయికి రాలే ఎందుకంటే ఈ రోజు ఇంత ముందే మన కలెక్టర్ గారు గాని మా మల్లారెడ్డి చెప్పారు నిజమైనటువంటి గిరిజన నాయకుడు ఆ గిరిజనుల హక్కుల కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కొమ్రం భీమ్ వారు తీసుకున్నటువంటి నినాదం జల్ జంగల్ జమీన్ అంటే వాటి మీద హక్కులు కావాలని ఆ రోజు పోరాటం చేసి గిరిజనులకు నిజమైన నాయకుడైండు। మరి ఈ రోజు ముఖ్యంగా బంజారా సోదరులు ప్రేమించేటువంటి పూజించేటువంటి సన్ సేవాలర్ మరి వారిని కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేస్తారు వారి సరసన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా చేరాల్సిన అవసరం ఉంది। ఎవరు కూడా చాలా మంది చెప్తారు ఎన్నికలు వచ్చినప్పుడు గతంగా 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో గిరిజనులు వారి కోరినటువంటి కోరికలు పెద్ద బలమైన కోరికలు ఏం కోరలే మేము భూమిని దున్నుకొని వ్యాపారం చేస్తున్నాము దీని మీద మాకు హక్కు కల్పియండి మేము బోరు చేసుకోవడానికి అవకాశం ఇయ్యండి మేము కూడా మిగతా రైతుల వలె వ్యాపారం చేసుకోవడానికి ఒక అవకాశం ఇయ్యని అడిగారు। అంతే కాకుండా ఈ చిన్న చిన్న గూడాలను మేము ఏదో పెద్ద గ్రామ పంచాయతీలో కలిపి వాళ్ళ పిత్తనాలు ఎందుకు మా గ్రామ పంచాయతీలో కూడా మాయూడ గ్రామ పంచాయతీ చేయండి మా తండాలను గ్రామ పంచాయతీ చేయమని అడిగారు చేయలే। కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉండేటువంటి చాలా మంది గిరిజన బిడ్డలు ఈ రోజు గ్రామ సర్పంచుల ఇల్లు ఈసారి రెండో విడతల్లో 3200 మందికి ఇస్తున్నాం అంటే అప్పటికంటే దాదాపు 3 రెట్లు అయిపోయింది। ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేశాము దీంట్లో 7000 అప్లికేషన్స్ వచ్చినాయి। ఇంకో దీంట్లో విషయం ఏంటంటే మనకి ములుగు జిల్లా మన జిల్లా నుంచి విడిచిపోయిన తర్వాత భూపాలపల్లి జిల్లాలో 40000 మాత్రం మనకి ఎస్టీస్ ఉన్నారు। సో దాదాపు 9000 నుంచి 10000 కుటుంబాలు ఉంటాయి। 10000 కుటుంబాల్లో ఇంతకుముందు ఇప్పటికే 1100 మనం పట్టా పాస్బుక్ ఇచ్చాము మిగిలిన పోయిన 9000 కుటుంబాల్లో కూడా ఇప్పుడు మనం 3000 మందికి ఇస్తున్నామంటే దాదాపు ఎవరైతే రైతు అక్కడ కల్టివేట్ చేస్తున్నారు సాగు చేస్తున్నారు అందరికీ దీంట్లో కవర్ చేయడం జరిగింది। అంటే మీరు ఇక్కడ అందరూ ఉన్నారు మీ దగ్గరికి అందరు వచ్చారా ఫోటో తీసారా ఎవరైనా ఉన్నారా ఫోటో తీనేవాళ్ళు అందరి దగ్గరికి వచ్చి ఫోటో తీసి ఉంటారు ఎవరైనా మీతో డబ్బు అడిగారా కొంత గట్టిగా చెప్పాలి ఎవరు అడిగి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమంలో జనగ అట్లాంటి అడుగునాలు వస్తాయి సార్ పలానా మారుమూల గ్రామంలో ఈ వీళ్ళు టీం వాళ్ళు వచ్చారు మాతో డబ్బు అడిగారు అట్లాంటి కొన్ని అడుగునాలు వస్తాయి కానీ దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామం నుంచి కూడా ఇట్లాంటి కంప్లైంటే రాలేదు ఫలానా వచ్చి డబ్బు అడిగారు చాలా పారదర్శకంగా మీరు ఎంత అయితే మాకు హద్దులు చూపించారో అంతా మేము సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి ఈరోజు మీ అందరికీ పోతున్నాము నాటు భూపాల్పల్లి మన నియోజకవర్గంలో దాదాపు 2000 కంటే ఎక్కువ ఎకరానికి మనం పట్ట పాస్బుక్ ఇస్తాము ఇవాళ దాంట్లో సగం అయిపోతుంది రేపటి నుంచి ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వాళ్ళకి ఆ మండలంలో మేము డిస్ట్రిబ్యూట్ చేసేస్తాము। మీతో జస్ట్ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ పట్టా పాస్బుక్ తీసుకున్న తర్వాత దయచేసి ఆ భూమిని అమ్ముకోవడానికి ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే మనకి చట్టం ప్రకారంగా భూమి అమ్ముకోవడానికి వీలు లేదు। ఇంతకుముందు కూడా మనకి అసైన్మెంట్ పట్టా వచ్చేటప్పుడు అది కూడా అమ్మరాదు ఇది కూడా అమ్మరాదు మీకు రైతు బంధువు వస్తుంది అంటే అనంతరం గిరిజనులతో కలిసి సహంపక్తి భోజనం చేశారు। ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దివాకర్ ఐటీడీఏ పీఓ శ్రీకాంత్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి గొర్రె సాగర్ ఎంపీపీలు మందల లావణ్య దావు వినోద
పున్నం లక్ష్మి రెడ్డి మల్లారెడ్డి నాగరం సర్పంచ్ పిండెడ్డి రాజురెడ్డి అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు।